అధికార విపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్గా ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ డే తొలి రోజు 11:30 గంటలకు గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 10న ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్నారని సమాచారం. ఇరిగేషన్ శాఖపై నేడు ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయనుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ రిపోర్ట్ను ప్రవేశపెడతామని మంత్రి ఉత్తమ్ నిన్న తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడుతుండగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి తొలిసారి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటోంది. ఇదే అంశంపై మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్ చెప్పండి. సో ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది, మరోవైపు కేసీఆర్ గైర్ హాజరవుతున్నారు. సో ఎలా చూడాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ ఫస్ట్ టైం బడ్జెట్ ప్రవేశపెడుతోంది? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపుగా వారం రోజుల పాటు సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పబోతున్నాయి. ఈ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఉదయం 11:30 గంటలకు ప్రసంగిస్తారు. అయితే గవర్నర్ ప్రసంగంలో ఏ అంశాలు ఉంటాయి అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలని సంబంధించి ప్రస్తావిస్తుందా, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళ విధానాలకు సంబంధించి అంశాలు ఏమైనా పేర్కొంటారనే దానిపైనైతే ఒక సస్పెన్స్ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు సభ వాయిదా పడగానే అటు శాసనసభ శాసనమండలి రెండు కూడా విడివిడిగా బీఎస్సీ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఏ అంశాలు ప్రస్తావించాలి దానిపైన కూడా ఈ బీఎస్సీలో నిర్ణయం తీసుకుంటారు. ఇక ఈ నెల 10న ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అటు శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఈ రోజు కేవలం గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత కేసీఆర్ అటెండ్ కాలేదన్నట్టుగా తెలుస్తా ఉంది. రేపు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం ఉంటుంది. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడడానికి అవకాశం కల్పిస్తారు కాబట్టి రేపు సీఎం మాజీ సీఎం కేసీఆర్ అటెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. ఇక ఈసారి కొన్ని కీలక బిల్లులు కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కులగణనకు సంబంధించి ఇప్పటికే చేపట్టామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఆ బిల్లును కులగణనకు సంబంధించిన అంశాన్ని ఈ యొక్క సభలో పెట్టి ఆమోదించే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తున్నాం చెప్పుకోవచ్చు. దీంతో పాటు సంబంధించి ఇరిగేషన్ సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయడం, ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ అందిన నేపథ్యంలో దాన్ని కూడా చర్చ చేపట్టబోతా ఉన్నారు.